ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఐరోపా సహా మరో 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పరిశీలనకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నెగిటివ్ ధృవీకరణ పత్రం, పరీక్షలపై పలు సూచనలు చేసింది. అటు పలు రాష్ట ప్రభుత్వాలు కూడా కట్టడి చర్యలు ప్రారంభించాయి. దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన అత్యవసర సమీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన మేరకు కొన్ని చర్యలు చేపట్టింది. కొత్త వేరియంట్ వెలుగుచూసిన దేశాలను ప్రమాదకర కేటగిరీలో చేర్చిన కేంద్రం బ్రిటన్ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, చైనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, మారిషస్, న్యూజిలాండ్, జింబాబే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బయలుదేరడానికి స్వీయ ధృవీకరణ పత్రం, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక అప్లోడ్ చేయాలని, విమానంలో అడుగు పెట్టడానికి ముందే నెగిటివ్ పత్రం ఉందో లేదో విమానయాన సంస్థలు ధృవీకరించుకోవాలని సూచించింది. విమానాశ్రయంలో అడుగు పెట్టిన తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, ఒకవేళ నెగిటివ్ వస్తే 7 రోజుల హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపింది. 8వ రోజు మరోసారి పరీక్ష చేయించుకుని అప్పుడు కూడా నెగిటివ్ వస్తే సదరు వ్యక్తి తన ఆరోగ్యాన్ని సొంతంగా గమనిస్తూ ఉండాలని సూచించింది. విమానాశ్రయంలో అడుగు పెట్టిన సమయంలో లేదా 8వ రోజు పాజిటివ్ వస్తే పరీక్ష నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపటంతో పాటు క్వారంటైన్ లో ఉంచాలని నూతన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒమిక్రాన్ సోకలేదని తేలితే వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చని తెలిపింది. కొత్త వేరియంట్ సోకినట్టు తేలితే నెగిటివ్ వచ్చే వరకు క్వారంటైన్ లో ఉంచి వైద్యం అందించాలని పేర్కొంది. వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమానాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలన్న నిర్ణయాన్ని సమీక్షించనున్నారు. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. లక్నౌ విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడంతో పాటు 8 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని యోగి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో క్షేత్రస్థాయి కేసుల గుర్తింపు, టీకా పంపిణీ వేగవంతం చేయాలని స్టాలిన్ ప్రభుత్వం ఆదేశించింది. మరో లాక్డౌన్ తప్పించుకోవాలంటే ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని మహారాష్ట సీఎం ఉద్దవ్ ఠాక్రే కోరారు.